సంక్రాంతి వచ్చింది అనగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలతో నిండిపోతుంది. అలాగే కోడి పందాల గురించి చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండుగకి అవే ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పందాలకు జనం పరాయి రాష్ట్రాల నుండి కూడా వచ్చి పాల్గొంటారు. మనము విషయంలోకి వస్తే, తాజాగా భీమవరంలో కేవలం బెట్టింగ్ కోసమే వెళ్ళిన ఒక యువ హీరో ఏకంగా 1 కోటి రూపాయలు నష్టపోయాడట. ఆ యువ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆయన వైవిధ్యమైన కథలతో సక్సెస్ సాధిస్తూ మంచి ఊపు మీద ఉన్నాడట. రీసెంట్గా వరుస విజయాలతో రెమ్యునరేషన్ కూడా పెంచి సినిమాకు 4 నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో కళ్ళు నెత్తికెక్కి ఈ రేంజ్లో బెట్టింగ్ కాశాడు అని చెప్పుకుంటున్నారు కొందరు. మరి వింత కాకపోతే ఏంటి ఈ స్థాయిలో బెట్టింగ్ చేస్తారా ఎవరైనా?